హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ధోతి ప్యాంట్కి ఎలా ఎలాస్టిక్ని స్టిచ్ చేయాలి అనేది చూద్దాము. ఈరోజు నేనైతే వీడియోలో ధోతి ప్యాంట్కి ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ధోతి ప్యాంట్కి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ ఇదే ప్రాసెస్లో మనం దేనికైనా వేసుకోవచ్చు. గాగ్రాలకి వేసుకోవచ్చు, లెహెంగాస్కి వేసుకోవచ్చు, అలానే స్కూల్ యూనిఫామ్ ప్యాంట్లకి వేసుకోవచ్చు, స్కర్ట్స్కి వేసుకోవచ్చు. ఇలా మనం ఏ డ్రెస్కి అయినా సరే ఇదే ప్రాసెస్లో ఎలాస్టిక్ వేసుకుంటే సరిపోదు. ఓకే, వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మనం కొత్త వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఎలాస్టిక్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాము. మనం ఈ ఎలాస్టిక్ని తీసుకునేటప్పుడు మనం డ్రెస్ ఏదైనా సరే కుట్టుకునేటప్పుడు ఫస్ట్ ఎక్స్ట్రా ఖర్చులు కాకుండా ఒరిజినల్ నడుము లూజు ఎంతైతే ఉందో అదే కొలతని ఈ ఎలాస్టిక్ని తీసుకోవాలి. అప్పుడు మనకి మొత్తం ఈ ఎలాస్టిక్ స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేనైతే ధోతి ప్యాంట్కి వేస్తున్నాను కదా ఎలాస్టిక్. ఈ ధోతి ప్యాంట్కి వచ్చేసి నడుము లూజు 36 ఇంచులు, అదే 36 ఇంచుల ఎలాస్టిక్ని తీసుకోవాలి. ఈ 36 ఇంచుల దగ్గర కట్ చేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ని తీసుకునేటప్పుడు కూడా ఎలాస్టిక్ బాగా స్టిఫ్గా ఉంటే కనుక ఎగ్జాక్ట్గా 36 ఇంచులు తీసుకోవాలి. కొన్ని ఎలాస్టిక్లు ఏంటంటే మనం ఇలా జస్ట్ కుట్టేటప్పటికే కాస్త సాగుతుంది. ఒకవేళ బాగా సాగుతుంది అని అనిపిస్తే కనుక మనం తీసుకున్న ఈ ఒరిజినల్ కొలత కంటే ఒక 1 ఇంచ్ తక్కువ చేసి తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి మొత్తం కుట్టేటప్పటికీ ఆ ఎక్స్ట్రా సాగింది కాస్త ఒరిజినల్ నడుము లూజుకి సరిపోతుంది. అలా మనకి ఈ ఎలాస్టిక్ సాగుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని దానిని బట్టి మనం ఎలాస్టిక్ని తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఎగ్జాక్ట్గా 36 ఇంచులను తీస్తున్నాను. ఓకే, ఇలా మనం ఎలాస్టిక్ని తీసుకున్న తర్వాత ఈ ఎలాస్టిక్ని ఒక చివరన చిన్న పిన్ పెట్టేసుకొని ముందుగా మొత్తం ఎక్కించేసుకోవాలి. ఓకే, మనం తీసుకున్న ఈ ఎలాస్టిక్ని ఇలా ఎక్కించేసుకోవాలి. పైవైపున బెల్ట్ దగ్గర ఉంటుంది కదా, ఈ గ్యాప్లో ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించేసుకున్న తర్వాత ఈ రెండు చివరలను కలిపేసి ఇలా ఒకదాని పైవైపున ఒకటి ఇలా పెట్టేసి ఈ రెండు జాయింట్ల దగ్గర కుట్లు విడిపోకుండా కొంచెం ఎక్కువ కుట్లు వేసుకోవాలి. అప్పుడు మనకి ఈ జాయింట్ విడిపోకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా ఈ రెండు చివరలను కలిపేసి మొత్తం కొంచెం కుట్టు వేసేసుకుంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ మొత్తం లోపలికి పోయేలా ఈ క్లాత్ని ఇలా సర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకైతే పైవైపున ఎక్కడ ఎలాస్టిక్ కనిపించదు కదా, ఇలా ఈ కొంచెం కూడా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ మొత్తం ఎలాస్టిక్కి సమంగా వచ్చేలా జస్ట్ ఇలా అనుకోవాలి మొత్తం. అప్పుడు మనకి ఈ క్లాత్ లూజ్ మొత్తం చుట్టూ వచ్చేస్తుంది. మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ క్లాత్ లూజ్ సమంగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం ఒకసారి ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు మనం మిషన్ పైవైపున కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిషన్ పైవైపున కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా కుట్టు వేయకుండా వదిలేస్తే ఈ ఎలాస్టిక్ మనకి చుట్టుకుపోతుంది. కొంచెం 1-2 సార్లు వాడేటప్పటికి ఇలా స్ట్రైట్గా బెల్ట్లా ఉన్నది కాస్త రౌండ్గా తిరుగుతుంది. అందుకోసం ఇలా ఎలాస్టిక్ను మొత్తం వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక కుట్టు వేసేసుకోవాలి. కావాలి అనుకుంటే మధ్యలో ఒకటి వేసేసి వదిలేసుకోవచ్చు, లేదా మధ్యలో ఒకటి ఈ పైవైపున ఒకటి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఒక కుట్టు వేసేసుకుందాము. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి మీకు ఎలా వేయాలి అనేది చూపిస్తాను. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఫస్ట్ ఇంతవరకు పట్టుకోవాలి. ఇంతవరకు పట్టుకొని ఈ ఎలాస్టిక్ని క్లాత్ మనకి ఇదిగోండి, ఇలా క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా సాగతీయాలి. ఇలా సాగతీసి మనం కుట్టు వేసుకోవాలి. మొత్తం కుట్టిన తర్వాత ఈ ముడతలు ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా పెట్టి మనం మిషన్ పైవైపున కుట్టు వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ క్లాత్ని వదిలేసేయాలి. మళ్ళీ కొంచెం క్లాత్ని తీసుకొని సేమ్ అంతే లాగి పట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. ఓకే, ఇలా మొత్తం ఎలాస్టిక్ని చుట్టూ కుట్టేసుకోవాలి.
ఇక్కడ వచ్చేసి ఈ ఎలాస్టిక్ కనిపించకుండా దీని పై వైపునకి కరెక్ట్గా క్లాత్ వచ్చేలా లాగి పట్టి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనకైతే ఇప్పుడు ఒక కుట్టు సరిపోతుంది. ఒకవేళ కావాలి అనుకుంటే కనుక ఇంకా బాగా నీట్గా కనిపించడం కోసం ఇప్పుడు మధ్యలో ఎలా అయితే లాగేసి కుట్టు వేసేసుకున్నామో సేమ్ ఇదే ప్రాసెస్లో కొంచెం కొంచెంగా ఎలాస్టిక్ని లాగుతూ ఈ పైవైపును కూడా ఒక కుట్టు వేసేసుకోవచ్చు, అది మన చాయిస్. ఇప్పుడైతే మనకి ఈ ఎలాస్టిక్ని స్టిచ్ చేయడం అయిపోయింది. ఇలా మనకి ఏదైనా సరే ప్యాంట్ కానీ, స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ కానీ, లేదంటే స్కర్ట్ కానీ, గాగ్రాస్ కానీ, లెహెంగాస్ కానీ, ఇలా ఏ డ్రెస్ అయినా సరే ఇదే విధంగా ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకోవాలి. మనకు వచ్చేసి ఈ ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకోవాలంటే మెయిన్ నడుం లూజు, ఒరిజినల్గా నడుం లూజు ఎంతైతే ఉందో అదే లూజుని ఎలా అసలు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా అదే లూజుని ఎలాస్టిక్ని తీసుకొని ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.